హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఈరోజు మనం కూరల్లో కారం, ఉప్పు, బేకింగ్ సోడా అలాగే మన మసాలాలు ఎక్కువైతే ఎలాంటి టిప్స్ వాడాలో చూద్దాం ఫ్రెండ్స్. కూరలు వండేటప్పుడు చాలామంది అనుకోకుండా ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువైపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలో ఈ టిప్స్ ద్వారా తెలుసుకుందాం. ఇంట్లో ఉండే పదార్థాలు ఎన్నో సమస్యలకు పరిష్కారం. అదే ఆహారం, అదే ఆరోగ్యం. ఇదే వంట విషయంలో కూడా జరుగుతుంది. వంట చేసేటప్పుడు అందరికీ ఒక్కోసారి ఉప్పు, కారమో, గరం మసాలానో కొద్దిగా ఎక్కువ పడిపోతుంది. కేక్స్, మఫిన్స్ చేసేటప్పుడు బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ వేసేస్తాం. అలాంటప్పుడు ఏం చేస్తే ఆ వంటకం బాగు చేయగలమో చూద్దాం. ఉప్పు లేనిదే వంటకి రుచి రాదు, ముద్ద గొంతు దిగదు. కానీ అదే ఉప్పు అర టీ స్పూన్ ఎక్కువైనా కూడా ముద్ద గొంతు దిగదు. అలా పొరపాటున వంటలో ఉప్పు ఎక్కువైతే ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. ఒక బంగాళదుంపని 4 ముక్కలు చేసి ఆ ముక్కలని ఈ వంటకంలో వేసి చూడండి. లో ఫ్లేమ్ మీద 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. అయితే బంగాళదుంప ఉప్పుతో పాటు నీటిని కూడా పీల్చుకుంటుంది. కాబట్టి ఈ వంటకం గ్రేవీ కర్రీ అయితే దానికి తగ్గట్టుగా మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ బంగాళదుంప ముక్కల్ని తీసేయవచ్చు. టిప్ నెంబర్ 2, కొద్దిగా కొబ్బరి పాలు పోసినా కూడా ఎక్కువైన ఉప్పు సరిపోతుంది. మీ డిష్ క్రీమీగా కూడా తయారవుతుంది. టిప్ నెంబర్ 3, ఉప్పు ఎంత ఎక్కువైతే అన్న దాన్ని బట్టి కొంచెం నీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా ఎక్కువైన ఉప్పుని సరి చేస్తుంది. టిప్ నెంబర్ 5, కొద్దిగా పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ కూడా మీ డిష్కి కలపవచ్చు. డిష్కి కొత్త రుచి వస్తుంది. టిప్ నెంబర్ 6, కొద్దిగా పిండి వేస్తే ఎక్కువైన ఉప్పుని ఈ పిండి పీల్చుకుని గ్రేవీలో పైకి తెలుపుతుంది. అప్పుడు దాన్ని తీసేయవచ్చు. టిప్ నెంబర్ 7, ఉప్పు కొద్దిగానే ఎక్కువైతే 1 రవ్వ పంచదార వేసినా సరిపోతుంది. టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. అయితే ఉప్పు చాలా కొద్దిగానే ఎక్కువ పడితే మాత్రమే ఈ టిప్ పనిచేస్తుంది. ఇప్పుడు కారం కూడా ఉప్పులాగానే ఏమాత్రం ఎక్కువైనా తినలేము. పైగా నోరు మంట పుట్టేస్తుంది. కారం ఎక్కువైతే ఈ టిప్స్ ద్వారా తగ్గించడానికి ట్రై చేయవచ్చు. టిప్ నెంబర్ 1, సూప్స్, స్టూస్ వంటి వాటిలో కారం ఎక్కువ పడితే కొద్దిగా నీరు యాడ్ చేయండి. అయితే నీరు చూసుకుంటూ యాడ్ చేయండి, లేకపోతే సూప్ వాటర్లా తయారవుతుంది. టిప్ నెంబర్ 2, కూరల్లో కారం ఎక్కువ పడితే కొంచెం టమాటా కలిపి లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడికించండి. టిప్ నెంబర్ 3, కొద్దిగా పంచదార కలిపినా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా రుచి చూసుకుంటూ కలపాలి, లేదంటే వంటకం తీయగా తయారవ్వచ్చు. టిప్ నెంబర్ 4, చికెన్, సీ ఫుడ్ అయితే కొద్దిగా నిమ్మరసం కలపవచ్చు. బేకింగ్ సోడా ఎక్కువైతే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. బేకింగ్ సోడాతో అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళ దగ్గర నుండి వంటల్లో నిష్ణాతుల వరకు అందరూ ఇబ్బంది పడతారు. బేకింగ్ సోడా చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఏమాత్రం ఎక్కువైనా టేస్ట్ మారిపోతుంది. అలా జరిగితే ఈ టిప్స్ ట్రై చేయండి. టిప్ నెంబర్ 1, కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం కలపవచ్చు. టిప్ నెంబర్ 2, రెసిపీలో చాక్లెట్ ఉంటే 1/2 టీ స్పూన్ కోకో పౌడర్ కలపవచ్చు. టిప్ నెంబర్ 3, మజ్జిగ కూడా యాడ్ చేయవచ్చు. ఇది బేకింగ్ సోడా యొక్క పంజెంట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. మసాలా ఎక్కువైతే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. కర్రీ పౌడర్ లేదా మసాలా ఎక్కువైతే కూర పూర్తిగా చెడిపోతుంది. అప్పుడు ఈ టిప్స్ ట్రై చేయండి. టిప్ నెంబర్ 1, కొద్దిగా కొబ్బరి నీరు కలపవచ్చు. అయితే కొబ్బరి నీరు వల్ల వంటకంలో నీరు శాతం ఎక్కువై టేస్ట్ మారిపోతుంది అనుకుంటే దానికి తగినట్లుగా ఉల్లిపాయలు, క్యాప్సికం కలుపుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో ఉంటే అది బెస్ట్ ఆప్షన్. టిప్ నెంబర్ 3, మసాలా ఎక్కువైతే ఫామ్ షుగర్ కలిపినా సరిపోతుంది. ఎక్కువైన మసాలా టేస్ట్ని ఈ షుగర్ రుచి బ్యాలెన్స్ చేసేస్తుంది. టిప్ నెంబర్ 4, టమాటాలు కలిపి ఉడికించినా కూడా ఎక్కువైన మసాలా సరిపోతుంది. టమాటాతో పాటు చిన్నగా తరిగిన బంగాళదుంప కూడా వేస్తే కర్రీ డైల్యూట్ అవుతుందేమో అన్న భయం కూడా ఉండదు. టిప్ నెంబర్ 5, కర్రీని బట్టి నిమ్మరసం కానీ వెనిగర్ కానీ కలపవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.